ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ గాథర్ సంబంధించిన ఫిలిమ్స్ ఎగ్జామ్ తాలూకు కీ అనేది తిరుపతి శ్రీప్రజ్ఞ వారు అయితే రూపొందించడం జరిగింది ఈరోజు మనకి ఈనాడు పేపర్లు కూడా ఈ యొక్క ఆర్టికల్ అయితే మనకు పబ్లిష్ అయితే అవ్వడం జరిగిందన్నమాట అయితే ఇది మనకు అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే ఓకే ఖచ్చితంగా మనకు ఏవైతే బుక్లెట్ సిరీస్ ఉన్నాయో ఏబిసిడికి సంబంధించి నాలుగిటికి సంబంధించి కూడా వీరైతే రూపొందించారు ఈ యొక్క లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులోకి అయితే తేవడం జరిగింది ఆ యొక్క లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ఆన్సర్స్ని అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకే కానీ ఏపీఎస్సీ వారు రిలీజ్ చేసే ఈ యొక్క కీ ఏదైతే ఉంటుందో సో అదే మనకు అదే మనకు ఫైనల్ అయితే ఇది మనకు అవగాహన కోసం మాత్రమే తర్వాత మనం చూసినట్టయితే ఎగ్జామ్ మనకు ఈ యొక్క తెలుగు అనువాదంలో చాలా తప్పులైతే మనకు దొల్లాయి ఓకే సో మీకు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను ఇక పంచాయతీ కాదు సంబంధించిన ఎగ్జామ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపై సో అప్పుడే నేను అనుకున్నాను క్వశ్చన్స్ అనేవి మిస్టేక్గా వస్తాయి అభ్యర్థులకు చాలామందికి సమయం అనేది వృధా అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా అక్కడ చెప్పాను సేమ్ అదే మనకు ఇంగ్లీష్ నుంచి తెలుగుకు ట్రాన్స్లేషన్ అయినప్పుడు మిస్టేక్స్ అయితే దొరలాయి ఉదాహరణకు ఉగ్లీలోనే సుందరబన్ అడుగులు దేనికి ప్రసిద్ధి అని చెప్పి ప్రశ్న అయితే ఇచ్చారు సమాధాన ఆప్షన్లో ఆంగ్లంలో మాంగ్స్ అని ఇచ్చారు దీనికి తెలుగులో సమానం మడ అడుగులు అని ఇవ్వకుండా మామిడి తోటలు అని ఇవ్వడం జరిగింది తర్వాత ఆ రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అని డెబ్బైవ ప్రశ్నగా ఇచ్చారు తెలుగులో మాత్రం రాజ్యాంగంలో పేర్కొన్న మౌతిక విధులు ఎన్ని అని తప్పుగా ఇచ్చారు తర్వాత గోడను కిటికీగా కిటినీ కిటికీని తలుపుగా తలుపు తలుపుని ఫ్లోర్గా ఫ్లోర్ను పైకప్పుగా పైకప్పును వెంటనే పిలిచినప్పుడు మనిషి దేని మీద నిలబడతాడు అని చెప్పి ఇరవై ప్రశ్నగా ఇవ్వడం జరిగింది తెలుగు అనువాదంలో అందుకు భిన్నంగా మనిషిని ఏమని పిలుస్తారు అని చెప్పి అన్నారు సో ఈ విధంగా మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ అనేది జరుగుతున్నప్పుడు మనకి ఈ విధంగా మిస్టే మిస్టేక్స్ అయితే దొరకాయి ఆ యొక్క క్వశ్చన్స్ అనేవి సింపుల్గానే ఉన్నాయి కదా అని చెప్పి ఆన్సర్ అనేది చేద్దామని చెప్పి చాలామంది అయితే ఆ యొక్క క్వశ్చన్స్ మీద దృష్టి పెట్టారో అందువల్ల సమయం అయితే వృధా అయింది అండ్ చాలామంది అభ్యర్థులు ఏమడుతున్నారంటే ఇంగ్లీష్లో ఉన్న వాటిని తెలుగులో ట్రాన్స్లేషన్ అయితే అయింది కాబట్టి మనకు తెలుగులో తప్పులు దొరకాయి కాబట్టి మార్కులనేవి ఇవ్వాలి న్యాయం చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ అనేది చేయడం జరుగుతుంది బట్ ఏంటంటే అక్కడ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు అక్కడ గమనించారో లేదో ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ అనేది అయినప్పుడు ఏమైనా సార్ తప్పులు కనుక దొరికినట్లయితే ఇంగ్లీష్లో ఉన్న వాటిని మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి కూడా అక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారన్నమాట ఓకే అందువల్ల మేబీ మార్క్స్ అనేది కలవాలో కా ఇవ్వాలో లేదనేది ఏపీఎస్సి వారి నిర్ణయం ఎందుకంటే ఆంగ్లాన్నే మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా వారిచ్చిన ముఖ్యమైన పాయింట్స్లో మనకు ఉండడం జరిగింది మీరు అక్కడ ఫిల్ అని చేస్తారు కదా అక్కడ మనకు ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో మీరు చూసే ఉంటారు ఓకే సో ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా దాని తర్వాత మనం చూసినట్లయితే వైజాగ్ సంబంధించి భీమ్లి బీచ్ దగ్గరలో తిమ్మాపురం వద్ద మనకు చాలామంది అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే వారికి ఎగ్జామ్ అనేది రాసే అవకాశం కూడా అనమాట సో వారికి ఇచ్చిన అడ్రస్లో ఆ యొక్క ఎగ్జామ్ హాల్ అనేది లేకపోవడం వల్ల చాలామంది అయితే ఎగ్జామ్ అనేది రాయలేకపోయారు మరికొంతమందికి నేలపైన యొక్క ఎగ్జామ్ అనేది రాసింది రాసేలాగా కష్టాలు అయితే పడ్డారు ఓకే సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పరిమితికి మించి కూడా మనకు కొన్ని మరికొన్ని ప్లేసెస్లో ఎగ్జామ్ అనేది రాయించారు ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది ఓకే సో ఖచ్చితంగా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన మీకు అందిస్తుంటాను